పెద్దలకి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, నిన్న అయ్యన్న పాత్ర గారు వజ్రగర గ్రామం వచ్చి చాలా దారుణమైన మాటలు మాట్లాడడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏంటంటే, జనసేన నాయకులు వీళ్ళు కలిసిపోతే ట్యాంకులు నడిచిపోతున్నాయట మాకు అని మా నాయకు తెలిసిపోతున్నాడు. నేను వారికి ఒకటే చెప్తున్నాను, ప్యాంట్లు మాకు తడిచిపోవడం కాదు, మేము ఏ ఒక్కరితో కూడా పొత్తుకు ప్రయత్నించి చేయకుండా సింగిల్గా సింహంలా ఉన్న మా జగన్మోహన్ రెడ్డి కానీ మా పెద్దలు కానీ మీరే ప్యాంట్లు తడిచిపోయి అటు జనసేన ఏమో తిడతారు, మీరు ఏం తిట్టారో అలాగా జనం ఉన్నారో పనికి వాళ్ళు జనం ఉన్నారని తిట్టారు. చిరంజీవిని ఏం తిట్టారు మీకు తెలుసు, మీ అబ్బాయి తిట్టాడు ఏం తిట్టాడు మీకు తెలుసు. ఈవేళ అవసరం ఉంది కాబట్టి ప్యాంట్లు నడిచిపోతున్నాయి కాబట్టి మీరు ఈవేళ జనసేన నాయకుడిని మరి కాల్ ఎట్టేసుకోవడానికి మీరు మీ కాల్ ఎట్టేసుకోవడానికి ఆయన రెడీ అయ్యారు. తప్పితే మా జగన్మోహన్ రెడ్డి ప్యాంట్ల తడ్డం అనేది అలా జీన్స్లోనే లేదని సందర్భంలో తెలియజేసుకుంటూ, అదేవిధంగా కమ్యూనిస్టులు కాళ్ళు కట్టుకుంటున్నారు, మోడీ కాళ్ళు కట్టుకుంటున్నారు, వెళ్ళిపోయి కుదిరితే ఇంకా అక్కడ కుదరలేదు కాబట్టి జనసేన మీరు జత కడుతున్నారనే సందర్భంగా తెలియజేసుకుంటూ, అదే కాకుండా మరో మాట మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ అలా చేసుకోలేదు, నువ్వు గ్రహించలే. ఒక సినిమా అమ్మాయిని తీసుకొచ్చి ఒక ఇల్లు తీసి పెట్టేసి ఇద్దరిలో ముగ్గురునో పెళ్ళి పిల్లలు కనేసి అక్కడ ఏమైందంటే పిల్లలు కనేసినాడు, పెళ్లి చేసుకోలేదు, హిందూ సంప్రదాయ ప్రకారంగా చేయట్లేదు, ఎందుకంటే హిందూ ధర్మం మీద నమ్మకం లేదని ఎవరైనా అంటే ఆ పిల్లలే తల్లిని కలిసి పెళ్లి చేసేసుకుంటాడు, అది తప్పు అంటున్నారు. కానీ పెళ్లి చేసుకున్నది సంప్రదాయమో పద్ధత అది లేదని అంటారు. కానీ ఎవరైనా సాంప్రదాయంగా చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ జోలికి ఎవరు రారు, అది గ్రహించాలని తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ఆయన మాట్లాడుతూ ఉన్నారు ధాన్యం సేకరణ మీద మాట్లాడుతున్నారు. ధాన్యం సేకరణ మన మండలంలో తీసుకొస్తే సుమారు 152 టన్నులు ధాన్యం పండడం జరిగింది. అది వీలు కుదిరినంత ధాన్యాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొనడానికి ప్రయత్నం చేస్తుంది. రైతుకు విత్తనాలు కానీ ఎరువులు కానీ ఇబ్బంది లేకుండా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. మీ ప్రభుత్వం కనీసం ఆ ప్రయత్నం చేసిందా అని మేము అడుగుతూ ఉన్నాం.